నమస్తే వెల్కమ్ టు యువగలం నేను మీ యాంకర్ శిశు ప్రస్తుతం అయితే మనం మునుగోడులో ఉన్నాము మునుగోడులోని చెండూరు మండలంలో ఉన్నాము ఇప్పుడే కాంగ్రెస్ అభ్యర్థి ఏదైతే పాల్వాయి సేవంత్ గారు కూడా నామినేషన్ దాఖలు చేశారు మనతో పాటు శాద్నగర్ కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ శాద్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అదేవిధంగా ఇన్ఛార్జ్ మనకు విలపాల్ శంకరన్న శంకరన్న గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఎట్లుంది భారీ ఎత్తున అయితే ప్రజలు వచ్చారు అదేవిధంగా కాంగ్రెస్ నేతలు వచ్చారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చాలా సంతోషంగా ఉన్నాడు ఇవాల పాల్వాయి శ్రావంత్ గారు ఏదైతే నామినేషన్ ఫైల్ చేసిందో పెద్ద ఎత్తున అట్టహాసంగా ప్రతి ఒక్కరూ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా ఈ యొక్క నామినేషన్లో పాల్గొనడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద బలంగా ఈరోజు ప్రభంజనం వీస్తూ ఉంది కాబట్టి ఇవాళ ఇవాళ అధికారంలో ఉన్న పార్టీలు కేంద్రంలో బీజేపీ పార్టీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా డబ్బునే నమ్ముకొని అక్రమాలకు పాల్పడి గెలచాలనేదే నమ్ముకున్నారు కానీ ప్రజాసామాన్ని అపవాసం చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు ఈరోజు వాస్తవాలు గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ దేశం గురించి రాహుల్ గాంధీ గారు ఇలా విచ్ఛిన్నకర శక్తులన్నీ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను కుల్లగొట్టి ఇలా ప్రాంతాల మధ్యలా మతాల మధ్యలా విద్వేషాలు సృష్టించి ఇలా భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు ఒక సాహసపితమైన జోడో యాత్ర చేస్తూ ఉన్నాడు కాబట్టి దానికి ప్రపంచంలో ఎవరు కూడా ఊహించలేరు ఇది పెద్ద కాంగ్రెస్ నాయకులు కూడా ఊహించలేరు కాబట్టి పెద్ద ప్రపంచనం స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా అయితే అహింసవాదంగా చేశారో ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇలా ప్రజాస్వామ్యం విలువలు కాపాడలేని పరిస్థితికి వచ్చింది దేశంలో ప్రజాస్వామ్యం కూని చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల కండగా నిలబడడానికే ఇలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు నడుస్తూ ఉన్నారు జోడో యాత్ర కాబట్టి ఆ యొక్క జోడో యాత్ర యొక్క ప్రభావం కూడా మున్గోడ ఎలక్షన్లో ఉంది కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిస్వార్థంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి వాళ్ళు చేసే అవినీతి అక్రమాలకు అడ్డుపడాలి ఇలా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇవాళ నిజంగా చెప్పాలంటే మదమెక్కై ధనమెక్కై ఇలా అహంకారంతో రాజీనామా చేసిన బుద్ధి చెప్పడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇలా నిక్కచ్చిగా పనిచేస్తుండు ఇలా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇలా మూడు నాలుగు నెలల గురించి ఇలా దేశరాజాలకు పోకుండా ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలా అంగడి సంతలో పశువులను కొన్నట్టు కొంటా ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస పాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రజలు గమనించరు కాబట్టి ఇలా పాల్వాయి స్రవంతి దగ్గర వాళ్ళు ఇంత పెద్ద జనాలు ఉన్నారంటే మేము కూడా ఎవరు ఊహించలేదు వాళ్ళ నాన్నగారు చేసిన కాంగ్రెస్ పార్టీ సేవలు ప్రజలకు చేసిన సేవలు ఇవాళ కొందరు ప్రతి గ్రామంలో వాళ్ళ గురించి వాళ్ళ నాన్న గురించి వాళ్ళు చేసిన సేవల గురించి ప్రతి గ్రామంలో మాకు కూడా మేము కూడా కొందరు కార్యకర్తలు ఎందుకు రావడం జరిగిందంటే ఇవాళ సిగ్గులేని టీఆర్ఎస్ వాళ్ళు 80 మంది ఎమ్మెల్యేలు సిగ్గులేని మంత్రులు తావు మంత్రి మొన్న ఏం చెప్తుండ్రు మిట్ట మధ్యాహ్నం దాగి వాడు నిజంగా చెప్తున్నా మంత్రి అనేది మైమర్చిపోయి కూడా నేను మంత్రి హోదాలో ఉన్నాను కూడా మైమర్చి కూడా మధ్యాహ్నం దాతే మన ఆనవాతే అని చెప్తున్నాడు వాడు నిజంగా చెప్తున్నా గవర్నమెంట్లో ఉన్నా నేను అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు ఆ మంత్రికి ఈరోజు అంటే అంత విచ్చలవిడిగా మధ్యాహ్న ప్రవాహం చేస్తూ డబ్బు ప్రవాహం చేస్తూ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు సాంప్రదాయం అంటారు కదా మంత్రి గారు ఏమంటారు తెలంగాణ సాంప్రదాయం సాంప్రదాయం అయితే పండుగ ఇవాళ బాధ్యత గల మంత్రి అనమాట బాధ్యత గల మంత్రి మధ్యాహ్నం తాగడానికి వీల్లేదు అందుకే నేను ఏమంటున్నా అంటే వాళ్ళ డబ్బు విదజల్లి అక్రమాలకు పాల్పడి ఏదో గెలవాలని చెప్పి ఇలా భయభ్రాంతలు గురి చేస్తూ ఉన్నారు కార్యకర్తలు కానీ ఇవాళ నిజంగా చెప్పాలంటే ఈ పోలీసులకు సిగ్గు ఉండాలి పోలీసు వాళ్ళు వాళ్ళు మీటింగ్లు పెడితే ఏ నియమ నిబంధనలు ఉన్నాయి ఇవాళ మా పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉంటే బార్కేడ్లు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో పెట్టి అడ్డుకుంటా ఉన్నారు అంటే ఈ జనప్రబంధనం కలవాడొద్దు ప్రజలకు కనబడొద్దు అని చెప్పి అడ్డుకున్న ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా కూడా నడుచుకుంటాడని వచ్చి
పెదేచిన ఇది జనమ ప్రపంచలమ అనే తీరులో శ్రవంతి గారికి పాల్వాయి శ్రవంతి గారికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిరు ప్రజలు కాబట్టి ఒక గెలుపు కాయమైపోయింది ఏదేమైనా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఈ దేశంలో ధనిక పేద అనే భేదం లేకుండా సమానత్వంగా బతకాలి అందరికీ ప్రజాస్వామ్య బద్ధంగా వాళ్ళను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సమానంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే తపన చేసే పార్టీ ఇలా ఇక్కడ ప్రతి పేదవానికి భూములు ఇచ్చింది ప్రతి పేదవానికి ఇండ్లు ఇచ్చింది ప్రతి పేదవానికి పింఛన్లు ఇచ్చింది ప్రతి పేదవానికి కార్డులు ఇచ్చింది రేషన్ కార్డులు ప్రతి పేదవానికి ఉద్యోగాలు ఇచ్చింది ప్రతి పేదవానికి ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ఇవల్ల మాయమాటలు చెప్పి తెలంగాణ తెచ్చుకొని ఇలా బాతకాని మాటలు మాట్లాడుకుంటూ ఇలా ప్రజలనంతా నమ్మకద్రోహం చేసి అధికారంలో ఉన్న పార్టీ ఇది ఇలా బీజేపీ పార్టీ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కుల్లగొట్టి కేవలం గుజరాతీ ఏదైతే ఉన్నారో ఆదాని అంబానీకి తలగగడతా ఉన్నారు కాబట్టి మీరు చూడండి ఇలా ఆదాని 8 ఏళ్లకే ప్రపంచంలో మూడో స్థాయి మూడో ధనవంతుడు అయ్యిందంటే అది గొప్పతనము మోదీ దోషి దాచిపెట్టిన ఇలా దేశంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేస్తూ ఈ దేశం ఆర్థిక పరిస్థితి ఈ దేశ భవిష్యత్తును నాశం చేస్తున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి రేపు శ్రావంతి గెలుపు ఖాయం అని చెప్పి ప్రతి ఒక్కరికి నమ్మకం వచ్చింది. అన్న ఇప్పుడు దాంతో పాటు ఏదైతే ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొంత ఇక్కడ లేరు అది కాంగ్రెస్ కు మైనస్ అంటున్నారు దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవాలు ప్రజలు గమనిస్తారు. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి కుటుంబానికి గత 20-25 సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి సందుగూడంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను సొంత కుటుంబం లాగా చూసుకున్నారు. ఇవాళ కష్టకాలంలో కొంత ఉన్నదని నిజం. ఇవాళ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నారు. ఇవాళ ఈ దేశం బాగుండాలని సేవ చేస్తూ ఉన్నారు. ఇలా ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఉంటే కూడా నిస్వార్థంగా ప్రధానమంత్రి పదవులు ఎదుర్కొన్నారు. నీవు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంటే సోనియా గాంధీ మీద అభిమానం ఉంటే రాహుల్ గాంధీ మీద అభిమానం ఉంటే నిస్వార్థంగా ఇలా పిసిసి రాలేదని చెప్పి ఇక దొడ్డిదారుల్లో కూడా తన తమ్ముణ్ణి ఈ విధంగా చేయడం కూడా అది కరెక్ట్ కాదు. ఇలా ప్రతి కాంగ్రెస్ వాళ్ళ కుటుంబం అంటే గౌరవం ఉండే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఇలా ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా వాళ్ళని ఎలా నిజంగా చెప్తున్నా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కష్టకాలం ఉంటే కాంగ్రెస్ పార్టీని ఆదుకుంటలేరని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు, కార్యకర్తలు అనుకుంటారు. ఇప్పుడు 23న తెలంగాణకు భారత్ జోడో యాత్ర రాబోతుంది రాహుల్ గారు కాదు, ఓ వైపు అక్కడ భారత్ జోడో అంటే రాహుల్ గాంధీని ఎట్లా చూస్తారు? ఇక్కడ అప్పుడే మంచి ఎలక్షన్ టైం అనమాట, ఇక్కడ శ్రవంతికి ఎట్లా ప్రచారం చేస్తారు, మరి అక్కడ ప్రోగ్రామ్ ఎట్లా చేస్తారు? ఇలా మీరు గమనించండి, ఈటల రాజేందర్ సస్పెండ్ చేస్తేనేమో 6 నెలలకు వచ్చింది నోటిఫికేషన్. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే 30 రోజులకే వచ్చింది నోటిఫికేషన్. అంటే రాహుల్ గాంధీ యొక్క జోడో యాత్ర హైదరాబాద్ గిట్ వచ్చిందనుకో ఇలా పరిస్థితులు తారుమారైపోతాయి, తెలంగాణ కూడా తారుమారైతుంది. కాబట్టి అదొక దానికి భయపడే నోటిఫికేషన్ బీజేపోడు తొందర తీసుకొచ్చిండు. కాబట్టి బీజేపోడు ఇలా ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఎవడైతే ఉన్నాడో వాడంతా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటాడు. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఎలక్షన్ మార్చుకోవాలి. ఈ జనప్రపంచనం కాకముందే ఈ యొక్క జోడో యాత్ర ప్రపంచనం కాకముందే ఇది జరుపుకొని బయటపడాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు. కాబట్టి మేము జోడో యాత్ర విజయవంతం చేస్తాం, మున్గోడు ఎలక్షన్ కూడా గెలుస్తాం. మైనస్ కాదంటారా మీకు ఆయన దాంతో పాటు షాద్నగర్ లో ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? షాద్నగర్ కూడా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ వస్తా ఉన్నారు కదా, ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు జోడో యాత్రకు మేము చేసేది ఏం లేదు, ప్రజలు స్వచ్ఛందంగా రాహుల్ గాంధీ ఎప్పుడు వస్తాడు రాహుల్ గాంధీ ఎప్పుడు వస్తాడు అని మాకే తలుగుతా ఉన్నారు. మేము ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు, ఏం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి రాహుల్ గాంధీని కలుస్తారు. సో మొత్తం మీద ఏది ఏమైనా కూడా అటు భారత్ జోడో యాత్ర కావచ్చు, ఇటు మునుగోడు బై ఎలక్షన్స్ లో సవంతిని కూడా గెలిపించుకునే ఛాన్స్ ఉందని మనకు శంకరం చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది.